ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ రవితేజ పరారయ్యాడు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్నాడు. నడుం నొప్పి కారణంగా ఈ నెల 14న ఆసుపత్రికి తరలించి రవితేజకు చికిత్స అందిస్తున్నారు పోలీసులు. రైట్, వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్నటువంటి రవితేజ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అలీ అందిస్తారు. అలీ, మనస ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే రవితేజ అనే రిమాండ్ లో ఉన్న ముద్ద ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరారవడంతో పోలీసులకు సవాలు చేరేలాగా ఉంది. అయితే వివరాల కలగా మనం చూసుకున్నట్టే కనుక ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం జీ కొత్తపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ ఏదైతే దారుణంగా హత్య గురయ్యాడు 2 నెలల క్రితం. అయితే ఈ హత్యకు సంబంధించిన ఏదైతే ముద్దాలు ఏదైతే ఉన్నారో మొత్తం మీద ఎన్ని మంది వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. తొందరగా ఈ 8వ ముద్దాయిగా రవితేజ ఉన్నాడు. అయితే ఈ నెల 14వ తారీఖున తనకి అనారోగ్యం క్షీణించడంతో రిమాండ్ లో ఉన్న అదే సబ్ జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేలా చేశారు పోలీసు వాళ్ళు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఏదైతే ఈ రిమాండ్ ఖైదీలకి ప్రత్యేకించి ఒక బార్కెట్ అలాగే ఒక కానిస్టేబుల్ కూడా కాపలా ఉంటారు. ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళు చకచక్యంగా వాళ్ళు వేసిన బేడీలని తప్పించుకొని అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఇది మొత్తం ఎస్పీ దాకా వెళ్ళడంతో పూర్తిగా ఇప్పుడు రవితేజ ఇటు వెళ్ళిపోయాడు. అలాగే మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అలీ, ఏ టైంలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది రవితేజ? ఆ టైంలో హాస్పిటల్ సిబ్బంది కానీ, చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ ఎవరు లేనట్లు తెలుస్తుందా? మొత్తం మీద అక్కడ ఏదైతే ఇన్పుట్ పోస్ట్ దగ్గర పోలీసులు అయితే ఇద్దరు ముగ్గురు పోస్ట్ దగ్గర కాపలా కాస్తారో, ఈ ఖైదీలకు సంబంధించిన బార్కెట్ లోపల ఏదైతే ఖైదీలకి ట్రీట్మెంట్ చేస్తారో దానికి సంబంధించిన పోలీసులు కూడా ఒక వ్యక్తిని మాత్రం పెడతారు. బయట మాత్రం అవుట్ పోస్ట్ లో మాత్రం ఇద్దరు పోలీసులు ఉంటారు. సో ఎవరు లోపల ఉన్నా అయితే దుర్గాపు ఇది తెల్లవారుజామున 3 గంటల నిద్ర సమయం అదంతా ఆ టైంలో వెళ్ళిపోయినట్టు కూడా ఒక ప్రాథమిక అంచనా అయితే పోలీసు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు టైమింగ్ బట్టి ఇతను ఎన్ని గంటలకు బయలుదేరాడు, ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళాడు, అలాగే రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అయితే ఈ సంఘటనకు సంబంధించి రవితేజ పరారవడం తెల్లవారుజామున 3 నుంచి 4 ప్రాంతంలో సీసీ ఫోటోస్ ద్వారా మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇది పోలీసుల నిర్లక్ష్యం అని కూడా అక్కడ స్థానికులకు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని రోజులైంది రవితేజ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ? మరోవైపు రవితేజకు ఎవరైనా సహాయం చేసినట్టు సపోర్ట్ చేసినట్లు ఏమైనా పోలీసులు అనుమానిస్తున్నారా? ప్రధానంగా ఇది ఏదైతే వర్గ ఒక పార్టీకి అధికార పార్టీకి సంబంధించిన వర్గ పోరులో జరిగిన ఈ హత్యకి సంబంధించిన నాయకులంతా ఏదైతే గంజి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గా ఉన్నాడు, అలాగే ఏదైతే అక్కడ స్థానికంగా అతను ఆధిపత్యం బాగా గట్టిగా ఉందని చెప్పి ఇరు వర్గాల మధ్య పోట్లాట జరగడం ఇది 2 నెలల క్రితం జరిగిన హత్యకు సంబంధించిన ఈ కేసు ఇది. అయితే ఇతను అప్పటి నుంచి 2 నెలల నుంచి అతను పోలీసులు కేసును ఛేదించి మొత్తం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ లో పెట్టారు. రిమాండ్ లో పెట్టిన తర్వాత ఈ నెల 14వ తారీఖున ఏదైతే రవితేజకి నడుము నొప్పి అనారోగ్య పరిస్థితి బాగలేదు నడవలేకపోతున్నాడు అని చెప్పి అతను పోలీసులు చెప్పడంతో పాటు ఆ పోలీసులు తీసుకొచ్చి తనకి ట్రీట్మెంట్ విధానంగా 14వ తారీఖున అంటే ఈ నెల 14వ తారీఖున ఈ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ రవితేజ ఆసుపత్రిలోనే తన చికిత్స పొందుతున్నాడు. సో డాక్టర్ కూడా పర్యవేక్షణతో పాటు జరుగుతుంది. ఇది ఇతను తెల్లవారుజామున అందరు కళ్ళు కప్పి అక్కడ నుంచి పరారంటే క్లియర్ కనిపిస్తుంది. రైట్ అలీ.